క్షణక్షణం కష్టించే రైతు శ్రమే దేశ ఆహార భద్రతకు, వ్యవసాయ రంగ పురోగతికి మూలాధారం. కర్షకుని కష్టానికి తగిన ఫలితం అందేందుకు, దేశం ప్రగతి పథంలో ముందుకు నడిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరిలో వాడవలసిన ఎరువుల మోతాదు, రబీ వేరుశనగ యాజమాన్యం, జీడి మామిడిలో సస్యరక్షణ. పంటల ఆరోగ్యానికి, ఎదుగుదలకు, మంచి దిగుబడులకు ఎరువుల వాడకం తప్పనిసరి. అయితే పంట కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన మోతాదులో ఎరువులను అందించినప్పుడే తక్కువ పెట్టుబడితో ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర రైతాంగం రబీ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్తో పోలిస్తే రబీ పంట మొక్కలకు పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆశించిన అధిక దిగుబడులు సాధించాలంటే పంట మొక్కలకు అవసరమైన మేర మాత్రమే పోషకాలను అందించాలి. అధిక దిగుబడులే లక్ష్యంగా మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటం వల్ల రైతులకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. పంటలకు తగిన మోతాదులో ఎరువులు వాడటం వలన పంటలు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా భూసారాన్ని సంరక్షించుకుంటూ సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం రబీలో కూడా ప్రధానంగా సాగవుతున్న వరి పంటలో పోషకాల లోప లక్షణాలు, వాడవలసిన ఎరువుల మోతాదు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని రేడియో ట్రేసర్ ల్యాబ్లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఏ మాధవి గారి మాటల్లో తెలుసుకుందాం. వరి పొలంలో గనక నత్రజని లోపం సంభవించినట్లయితే ఎక్కువగా మనం ఆ పొలాల్లో లేత ఆకుపచ్చ కానీ లేత పసుపుపచ్చ కానీ మనకి ఆ పొలం అంతా కనిపిస్తుంది. ఈ నత్రజని లోపం సంభవించినప్పుడు ముఖ్యంగా పైరు అంత ఎదుగుదల ఉండదు. అది కాకుండా ఎక్కువగా మనకి దిగుబడి కూడా దీని మూలాన తగ్గుతుందన్నమాట. మన రైతాంగం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, భూసార పరీక్షల ఆధారంగా మనం సిఫార్సు చేసిన దాని ప్రకారం నత్రజని ఎరువులను వాడుకున్నట్లయితే మన రైతాంగం అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి నత్రజని లోపం మన పొలాల్లో మనం గమనించినప్పుడు, మామూలుగా ఈ కోస్తా ఆంధ్రాలో అటైతే గనక ఎక్కువ మోతాదులో మనం నత్రజని ఎరువులు వాడవలసి వస్తుంది. అంటే సుమారు 72 కిలోల వరకు నత్రజని మనం పైరులో వేసుకోవాల్సి వస్తుంది. అదే మామూలు ప్రాంతాల్లో అయితే గనక సుమారుగా 48 కిలోలు నత్రజని మనం పైరులో 3 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి దఫ మనం నాటేటప్పుడు దుక్కిలో, రెండవ దఫ దమ్ము చేసేటప్పుడు, మూడవ దఫ నత్రజని మనం అంకురం ఏర్పడే దశలో మనం 3 భాగాలుగా విభజించి మనం పైరులో చల్లుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కాకుండా మనం నత్రజని పొలంలో మనం చల్లినప్పుడు సమానంగా వెదజల్లుకొని 38-48 గంటల తర్వాత పలుచుగా నీరు పెట్టుకుంటే మనం వేసిన నత్రజని పైరుకి సమృద్ధిగా అందుబాటులోకి వస్తుంది. ఈ కాంప్లెక్స్ ఎరువుల్ని ఎప్పుడైనా సరే మనం దుక్కిలో వేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా దీన్ని దుబ్బు చేసినప్పుడు కానీ లేకపోతే అంకురం ఏర్పడినప్పుడు కానీ మనం చల్లుకుంటే దానివలన ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. భాస్వరం లోపం గనక మనం పొలంలో చూసినట్లయితే, ఈ భాస్వరం లోపం సంభవించినప్పుడు పంట అంతా ముదురాకుపచ్చ రంగుగా మారి ఆ తర్వాత ఆకులన్నీ కూడా చిన్న చిన్నవిగా నిటారుగా నిలబడినట్లు మనం గమనించవలసి ఉంటుంది. ముదురాకులు తుప్పు రంగుకు కానీ లేకపోతే ఇటుక రంగుకు కానీ మారిపోయి ఎండిపోవడం సంభవిస్తుంది. వరికి ఈ భాస్వరం మోతాదు మామూలుగా కోస్తా ఆంధ్రాలో అటైతే గనక 36 కిలోల దాకా ఉంటుంది. అదే మామూలు ప్రాంతాల్లో అయితే గనక మనం 24 కిలోల వరకు భాస్వరం ఒక ఎకరానికి వేసుకోవాల్సి వస్తుంది. ఈ భాస్వరం ఎరువుని మాత్రం ఎప్పుడైనా సరే మనము దుక్కిలోనే వేసుకోవాలి. అంతేగాని పైపాటుగా కానీ లేకపోతే 2-3 దఫాలుగా కానీ అస్సలు వేసుకోకూడదు. పొటాషియం లోపం ఎక్కువగా మనం ముదురాకుల్లో చూస్తూ ఉంటాము. ముదురాకులు అంచుల నుంచి ఎండి పసుపు రంగుగా మారి ఆ తర్వాత లోప తీవ్రతను బట్టి అవి ఎండిపోయే అవకాశం ఉంటుంది. రేట్ ఆఫ్ పొటాషియం 16-18 కిలోల వరకు మనం దుక్కిలో గనక వేసుకొని ఉంటే గనక పొటాషియం లోపాన్ని మనం నివారించుకోవచ్చు. అది కాకుండా తేలిక నేలలు అయితే గనక
రైతులు దీన్ని ఒక రెండు దఫాలుగా అయినా సరే వేసుకోవచ్చు. అది ఒకసారి దుక్కిలో, రెండోసారి దుబ్బు కట్టి అంకురం ఏర్పడే దశలో కనుక మనం రెండో దఫా పొటాషియం వేసుకున్నట్టయితే అది గింజ గట్టిపట్టడానికి దానికి ఆ పొటాషియం ఉపయోగపడుతుంది. ఈ విధంగా రబీలో రైతులు వరి పంటలో పోషక లోపాలను గుర్తించి తగిన మోతాదులో ఎరువులను వాడినట్లయితే ఆశించిన అధిక దిగుబడులను పొందడమే కాకుండా భూ ఉత్పాదకత శక్తిని కూడా కాపాడుకోవచ్చు. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం, ఆయన స్కూల్కు వెళ్ళారండి. ఏంటి స్కూల్కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూల్కే వెళ్ళాను, ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు, దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. వేరుశనగ మన రాష్ట్రంలో ఖరీఫ్ లోను రబీలోను విస్తారంగా సాగులో ఉన్న నూనె గింజల పంట. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ కాలంలో పండించే వేరుశనగలో రకాల ఎంపిక నుండి వివిధ సాగు పద్ధతులలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రధానమైన నూనె గింజల పంట వేరుశనగ. రాష్ట్ర రైతాంగం వేరుశనగను ఆరుతడి పంటగా రబీలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. రబీ పంట కాలంలో వేరుశనగ విత్తనాన్ని డిసెంబర్ 20 వరకు విత్తుకోవచ్చు. ఇసుకతో కూడిన గరప నేలలు, చెల్క ఎర్రగరప నేలలు వేరుశనగ సాగుకు అనువుగా ఉంటాయి. ఎక్కువ బంకమన్ను గల నల్లరేగడి నేలల్లో వేరుశనగ పంటను సాగు చేయకూడదు. ఎకరానికి 60 నుంచి 75 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఒక చదరపు మీటరుకు 40 నుంచి 44 మొక్కలు ఉండేలా విత్తనం విత్తుకోవాలి. మన రాష్ట్రంలో రబీ పంటకాలంలో సాగుకు అనువైన వేరుశనగ రకాలలో తిరుపతి 4, వేమన, K3, K4, K5, K6, TAG 24, నారాయణి, TG 26 రకాలు ముఖ్యమైనవి. రాయలసీమ జిల్లాల్లోను, తర్వాత కోస్తా ప్రాంతంలోను మనం డిసెంబర్ 15 వరకు విత్తనం వేసుకునేదానికి అనువైన సమయంగా చెప్తున్నాం. దాదాపుగా ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసుకుని భూమిని బాగా దున్నుకున్నట్లయితే భూమికి బాగా ఉత్పాదక శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పశువుల ఎరువు వేసుకునేటప్పుడు అందులో 100 కిలోల పశువుల ఎరువుకు 4 కిలోల ట్రైకోడర్మా విరిడిని బాగా మాగబెట్టి వేసుకున్నట్లయితే దీని ద్వారా భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఈ కాండంకుళ్ళు తెగులు, తర్వాత వేరుకుళ్ళు తెగులు నివారణ బాగా జరుగుతుంది. తర్వాత విత్తనం వేసుకునేటప్పుడు తప్పనిసరిగా రైతు సోదరులు విత్తన శుద్ధి అనేటువంటిది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుతో 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల చొప్పున మందును పట్టించి 1.5 గంట సేపు లేదా గంట సేపు నీడలో ఆరబెట్టుకున్న తర్వాత అదే విత్తనానికి 3 గ్రాముల మ్యాంకో జబ్బు విత్తనానికి పట్టించినట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులు కానీ లేదా ఈ విత్తనం ద్వారా మరియు భూమిలో ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఈ తెగుళ్ళ యొక్క ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. రైజోబియం కల్చర్ను కూడా ఒక ఎకరా విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను మనం విత్తనానికి పట్టించినట్లయితే కూడా ఈ యొక్క నత్రజని స్థిరీకరణ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఒక ఎకరాకు 18 నుంచి 20 కిలోల దాకా యూరియా మరియు 100 కిలోల దాకా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మరియు 35 కిలోల దాకా మ్యూరేట్ ఆఫ్ పొటాషో అవసరమవుతుంది. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను సాధారణంగా రైతు సోదరులు వెదజల్లేటువంటి పద్ధతిలో వేసుకున్నప్పుడు ఈ యొక్క వినియోగ సామర్థ్యం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు విత్తనం విత్తేటువంటి గురువుతోనే విత్తనము మరియు ఎరువు విత్తేటువంటి గురువుతో వేసుకోవచ్చు. లేదా ఎరువును ప్రత్యేకంగా జడిగంతో భూమిలో విత్తుకున్నట్లయితే కూడా వినియోగ సామర్థ్యం బాగా ఉంటుంది. కాల్షియం అనేటువంటిది వేరుశనగ గింజ బాగా నిండుగా ఊరడానికి, తర్వాత ఊడలు బాగా బలంగా ఉండడానికి చాలా అవసరమవుతుంది. అలాగే గంధకము గింజలో నూనె శాతం బాగా వృద్ధి చెందడానికి మరియు పత్రహరితము
బాగా వృద్ధి చెందడానికి అవసరమవుతుంది. కాబట్టి ఈ రెండు పోషకాలు కలిగినటువంటి జిప్సం అనేటువంటి ఎరువును ఒక ఎకరాకు 200 కిలోల చొప్పున తొలిపూత దశలో అంటే దాదాపుగా 35 నుంచి 40 రోజుల పైరులో మనం చాలా మధ్యలో ఈ జిప్సంను వేసుకొని భూమిలో కలియదున్నేటట్లుగా గిన చేసుకున్నట్లయితే దీనివల్ల పంట దిగుబడి బాగా పెరగడానికి, కాయ నిండుగా ఊరడానికి, తర్వాత నూనె బాగా వృద్ధి చెందడానికి అవసరమవుతుంది. ప్రధానంగా రబీలో వేసేటువంటి వేరుశనగకు ఈ సూక్ష్మ పోషక పదార్థాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జింకు మరియు ఇనుము, తర్వాత ఈ బోరాను అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి పోషకాలు. దానికి గాను ఒక ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేటు మరియు 4 కిలోల ఫెర్రస్ సల్ఫేటు మరియు 4 కిలోల బోరాక్స్, ఈ 3 ఎరువులను ఆఖరి దుక్కిలో భూమిలో వేసుకున్నట్లయితే దిగుబడులు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగ విత్తనం విత్తిన 20 నుంచి 25 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. తర్వాత తడులు నేల లక్షణాన్ని, భూమిలో తేమ శాతాన్ని బట్టి 7 నుంచి 10 రోజులకు ఒక తడి ఇవ్వాలి. ఊడలు దిగే దశ నుంచి కాయలు ఊరే దశ వరకు తేమకు సున్నితమైనది కాబట్టి ఈ దశలో పైరు బెట్టకు గురికాకుండా నీరు సక్రమంగా తగు మోతాదులో అందివ్వాలి. ఈ విధంగా రబీలో వేరుశనగ సాగు చేయు రైతులు మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో, NHM ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. వాణిజ్య సరళిలో సాగవుతున్న తోట పంట జీడిమామిడి. జీడిమామిడి తోటల్లో ప్రతి సంవత్సరం చేపట్టాల్సిన ఎరువులు, నీటి యాజమాన్యం, కత్తిరింపులు వంటి పలు సాగు పద్ధతులతో పాటు జీడిమామిడిని ఆశించే పురుగులు, తెగుళ్లను కూడా సకాలంలో నివారించుకుంటే అధిక దిగుబడును, అధిక లాభాలు పొందవచ్చు. జీడిమామిడిలో సస్యరక్షణ వివరాలు మీకోసం. జీడిమామిడి తోటలను మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు గల కోస్తా తీర ప్రాంతంలో 182,000 హెక్టార్లలో పండిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలోని జీడిమామిడి తోటలను వివిధ రకాలైన చీడపీడలు ఆశించి నష్టపరచటం వలన దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. గింజల ద్వారా ప్రవర్ధనం చేయబడి నిర్లక్ష్యం చేయబడిన ముదురు జీడిమామిడి తోటలను కాండం వేరుతొలుచు పురుగు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి రైతులు 7 సంవత్సరాల వయస్సు పైబడిన తోటలోని జీడిమామిడి చెట్ల కాండం మొదలు భూమిపై కనబడే వేర్లను బ్రష్తో రుద్ది, ఆ తరువాత 5% వేప నూనె ద్రావణాన్ని 4 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరంలో 3 సార్లు పిచికారీ చేయాలి. జీడిమామిడిలో రైతులు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి బాపట్ల జీడిమామిడి పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న కె ఉమామహేశ్వరరావు గారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ క్యాష్యూ స్టెమ్ అండ్ రూట్ బోర్ అంటారు దీన్ని. దీనివల్ల మొదట మొట్టమొదటి దీన్ని కనుక్కోలేము. మొట్టమొదటి దాని యొక్క ప్రభావము అంత అయిపోయిన తర్వాత మొక్క చనిపోవటం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ని మనం ముందుగానే గుర్తించాలి. ఈ దీని యొక్క తీవ్రత అనేది సంవత్సరం పొడవునా కూడా దీని తీవ్రత ఉంటుంది. దీన్ని ముందుగానే మనం గమనించినట్లయితే దీని యొక్క పరిస్థితిని అక్కడ కాండం ప్రాంతం నుంచి లోపల ఉన్నటువంటి చెక్క పొడి పొడి రూపంలో ఫ్రెష్గా రాలిపోవటము, మరి అది రంధ్రం చేసిన దగ్గర బంక కారటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తల్లి పురుగులు ఈ బార్క్ మీద గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు మన బియ్యపు గింజల పరిమాణంలో ఉంటాయి. ఈ కాండం తొలుచు పురుగు గ్రబ్స్ లోపల 6 నుంచి 9 నెలల పాటు అవి ఆహార తొలుసుకుంటూ వెళ్ళి, ఆహారం తినుకుంటూ వెళ్ళి, చిన్న దశ నుంచే అవి రంధ్రాలు చేసుకుంటూ బార్క్ లోపల నుంచి తొలుసుకుంటూ వెళ్ళి కాండం లోపల వేరు యొక్క ప్రాంతంలో కూడా సొరంగాలు చేసుకుంటూ వెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ కాండంని ఫ్లోయమును జైలమును తినివేస్తూ మొత్తం అంత కాండము అంతా కూడా సొరంగాల వల్లే తవ్వుతూ తొలుస్తూ పోతూ ఉంటుంది. లోపల చెట్టు మొత్తం కూడా ఆకులు పసుపచ్చగా మారిపోవటము, క్రమేణా మొక్కలు పూర్తిగా ఆకులన్నీ రాలిపోవటము,
మొక్కలు చనిపోవటం జరుగుతూ ఉంటుంది. అక్కడ రంధ్రము పడ్డ దగ్గర నుంచి ఆ బంక కారుతున్న ప్రాంతం నుంచి సికిలు తీసుకొని దాంతో మొత్తం బార్క్ అంతా కూడా చెక్కి లోపలికి ఎంతవరకు అయితే తొలచు రంధ్రం కాండం తొలచు పురుగు వెళ్ళిందో అక్కడ వరకు కూడా మనము సువ్వలు పెట్టి గుచ్చినట్టయితే తెల్లటి సొనవలే మనకి బయటికి వస్తుంది. దాని అర్థం ఆ యొక్క ఆ గ్రబ్ అనేది కానీ ఆ ప్యూప అనేది కానీ చనిపోతుంది అన్నమాట. మరి దాంట్లో కొన్నిసార్లు ఇంకా మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి కార్బోఫీరాను గ్రానిల్స్తో కూడా నింపి మా యొక్క రంధ్రాన్ని మట్టితో కప్పివేయటం మంచిది. ఇక తీవ్రత మళ్ళీ రాకుండా కాండం యొక్క ఒక మీటర్ ఎత్తు వరకు కూడా క్లోరోపైర్పాస్ 10 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కంప్లీట్గా దాని మీద పూత పూయాలి. వేరు ప్రాంతము చుట్టూ కూడా కంప్లీట్గా 10 మిల్లీలీటర్లు క్లోరోపైర్పాస్ లీటర్ నీటికి కలిపి చుట్టూ కూడా డ్రెంచింగ్ చేసినట్లయితే అక్కడ కూడా దీని యొక్క ప్రభావం అనేది రాకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో టీ మస్కిటో బగ్ అనేది కూడా ఉత్తర క్రోస్తా ప్రాంతంలో ఎక్కువగా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. కొత్త ఆకులు వచ్చే దశలోను మరియు ఫ్లవర్ ప్యానికలు వచ్చే దశలోను మరియు చిన్నగా నట్స్ ఫ్రూట్స్ ఏర్పడే దశలోను ఈ మధ్యకాలంలో ఎక్కువగా సైహలోత్రిన్ 0.6 ml లీటర్ నీటికి కలిపి 3 దశల్లో దీన్ని మనం పిచికారీ చేసినట్లయితే చాలా వరకు టీ మస్కిటో బగ్ యొక్క తీవ్రతను కూడా మనము తగ్గించవచ్చును. అదేవిధంగా ఈ మధ్యకాలంలో దీంట్లో ఆకు ముడత పురుగు, ఆకు గూడు పురుగు, ఈ లీఫ్ మైనర్ అటాక్ అనేది కూడా ఎక్కువగా జీడి మామిడి సాగులో మనం చూస్తూ ఉంటాం. దీని నివారణకు మనము ఈ 3 దశల్లో ఈ యొక్క సైహలోత్రిని పిచికారీ చేస్తున్నాం కాబట్టి చాలా వరకు దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మోనోక్రోటోఫాస్ 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినప్పటికి కూడా చాలా వరకు ఈ గూడు పురుగులను మనం నివారణ చేసుకునవచ్చును. జీడి మామిడిని ఆశించి నష్టపరిచే ముఖ్యమైన తెగులు ఎండు తెగులు. ఎండు తెగులు వలన పుష్పగుచ్చాలు, ఎదుగుతున్న గింజలు మెత్తబడి పూర్తిగా ఎదగక రాలిపోతాయి. ఈ ఎండు తెగులు నివారణకు అవసరాన్ని బట్టి కార్బాండిజం 1 గ్రాం లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా జీడి మామిడి రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి చీడపీడలను నివారించుకుంటే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. ఈ నెల 12వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతునేస్తం ప్రత్యక్ష ప్రసారంలో దేశవాళీ గొర్రె జాతులలో అధిక మాంసోత్పత్తికి సూచనలు అనే అంశం గురించి పలమనేరు పశు పరిశోధనా సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి ఏకాంబరం గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఇందుకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402-0317-431-2, 0702-0317-432, 0702-0317-433. గుర్తుంచుకోండి, ఈ బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతునేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం దేశవాళీ గొర్రె జాతులలో అధిక మాంసోత్పత్తికి సూచనలు. ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. గడచిన 4 రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అనంతపూర్, ఆరోగ్యవరంలలో అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే సూచనలున్నాయి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కందిలో శనగపచ్చ పురుగు గమనించినట్లయితే నివారణకు చేపట్టే సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా ముందుగా శనగపచ్చ పురుగు లార్వాలను పక్షులు తినడానికి వీలుగా ఎకరాకు 10 నుంచి 15 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. అలాగే శనగపచ్చ పురుగుల ఉనికిని గమనించడానికి వీలుగా ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను కూడా అమర్చాలి. ఆ తరువాత పురుగు గ్రుడ్లు, తొలిదశ లార్వాల నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గొర్రెల్లో చిటుకు వ్యాధి, ఆవులు గేదెల్లో గొంతువాపు వ్యాధి, అలాగే ఆవులు ఆంబోతుల్లో జబ్బవాపు వ్యాధి సోకే ప్రమాదముంది. వీటి నివారణకు పశు వైద్యుల సలహాల మేరకు వారి పర్యవేక్షణలో తగిన టీకా మందులు వేయించాలి. రైతునేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతునేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.